हाय हेलो नमस्ते वेलकम बैक माय चैनल सुप्रजा वर्ल्ड ई रोजु नेनु चेप्पबोयेदी यम्मी यम्मी टेस्टी अयिना सिंपल अयिना टमाटो पास्ता अंडी अदि तयारु चेसे विधानं चेप्तानु नातो पाटु रंडी। फस्ट ओक पेद्द साइज आनियन तीसुकोनी चिन्नगा तुनुक्कोनी पक्कन पेट्टुकुन्नानंडी। नेक्स्ट तुरिमिन चीज, नेक्स्ट स्पाइसी पेस्ट सास अंडी, टमाटा पेस्ट मार्केट लो अवेलेबल उंटुंदी, ब्राउन पास्ता, पसुपु, साल्ट, अल्लम वेल्लुलिपाय पेस्ट, स्प्रिंग आनियन्स, ग्रीन चिल्ली, कोत्तिमीर, जीलकर्र, पालकूर। नेक्स्ट आयल, इप्पुडु नेक्स्ट प्रासेस लोकी वेल्पोदां। स्टव मीद ओक कड़ाई पेट्टुकोनी दांट्लो तगिनंत वाटर पोसुकोवालंडी। ई विधंगा वाटर पोसुकोनी वाटर हीट अय्याक मनं ब्राउन पास्ता वेसुकुंदामु। नेनु ब्राउन पास्ता यूज चेस्तुन्नानु, मीकु अवैलबल उन्न पास्ता मीरु वेसुकोंडि। ఇప్పుడు నెక్స్ట్ మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషస్ ఉడికించుకుందామండి। 10 నిమిషస్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాము, ఇది ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేద్దాము। మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ ఉడికించుకుందామండి। ఇప్పుడు మూత తీసేసి ఇది ఉడికిందా లేదా చూద్దామండి। చూసారు కదండి చాలా చక్కగా కుక్ అయ్యింది। ఇప్పుడు దీంట్లో వాటర్ తీసేద్దాము మనం। మనం ఇప్పుడు ఈ చిల్లుల జారు ఉపయోగించి మనం వాటర్ని వడబోసుకుందాం। ఈ విధంగా వడబోసుకున్నాను, పక్కన పెట్టాలి। దీనిపై నుండి కొన్ని వాటర్ పోయాలండి, ఎందుకంటే పాస్తా బాగా కుక్ అయితే మెత్తగా అవుతుంది, చల్లనీలు పోస్తే కొంచెం బాగుంటుంది। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోయాలండి। ఇలా ఆయిల్ పోసి మనం జీలకర్రను వేయాలి। ఈ విధంగా జీలకర్రను వేసి చిటపటలాడుతుండగా మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి। అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి। ఈ విధంగా వేసుకొని మనం పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం స్టవ్ మీద ఈ విధంగా కలుపుతూ ఉండాలి। నెక్స్ట్ మనం ఉల్లిగడ్డలు వేసుకుందామండి। ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం స్లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషం మగ్గించుకోవాలి। చూసారు కదండి చాలా చక్కగా వచ్చింది। ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము। నెక్స్ట్ మనం పాలకూర వేసుకొని బాగా కలుపుకుందాం। నెక్స్ట్ మన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి। స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి। స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 నిమిషస్ మనం కుక్ చేసుకుందాం। ఇప్పుడు టమాటా సాస్ వేసుకుందామండి। ఈ విధంగా వేసుకొని నెక్స్ట్ కొంచెం salt వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషస్ కుక్ చేసుకుందాం। 2 నిమిషస్ తర్వాత కొత్తిమీర వేసుకుందామండి। ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు 1 నిమిషం బాగా కుక్ చేసుకుందామండి। 1 నిమిషం తర్వాత చాలా చక్కగా కుక్ అయ్యింది। ఇప్పుడు మనం బ్రౌన్ పాస్తాను వేసుకుందాం।
पास्ता की मिश्रमं बागा कलसे तट्टु कलुपुकोवालंडी। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చీజ్ వేసుకుందామండి। ఇప్పుడు ఈ చీజ్ ని సెట్ చేసుకుందామండి। సెట్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం స్లో ఫ్లేమ్ లో। చూసారు కదండి 2 మినిట్స్ తర్వాత ఎంతో చక్కగా రెడీ అయిపోయింది। దీన్ని ఒకసారి మనం స్లోగా కలుపుకుందాం। ఎంతో చక్కగా కుక్ అయ్యిందండి ఈ పాస్తా। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం। చూసారు కదండి ఎంతో చక్కనైన అమ్మి అయిన పాస్తా రెడీ అయిపోయింది। ఇలా ఆకుకూరలు డైలీ మీ డైట్ లో చేర్చుకోండి, హెల్తీగా ఉండండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సుప్రజ వరల్డ్। ఇంకేమైనా వంటకాలు కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను।